రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణం సొసైటీలోని రోటరీ భవనందు బుధవారం 5 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు మునిరాజ మాట్లాడారు. మహిళలు కుట్టు మిషన్లను ఉపయోగించుకుని తద్వారా వారి జీవనోపాధికి వారి ఆర్థికంగా ఎదిగేందుకు ఈ కుట్టు మిషన్లు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు. రోటరీ ఫౌండేషన్ జిల్లా నిధుల నుంచి కుట్టు మిషన్లను అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికే రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రోటరీ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, రోటరీ కార్యదర్శి బాలకృష్ణంరాజు, మాజీ అధ్యక్ష కార్యదర్శులు నాగసూరి, హరిప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ వారు మరియు ఈ రోటరీ క్లబ్ గూడూరు సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ డిఆర్ఎఫ్ డిస్ట్రిక్ట్ గ్రాంట్ కింద విడుదలైన 5 కుట్టు మిషన్లను ఈరోజు 5 మహిళలకి పంపిణీ చేయడం జరిగింది. ఏ రోజుకు ఆ రోజు ఉపయోగం పూర్తయిపోయే విధంగా కాకుండా శాశ్వతంగా మనం చేసిన ఈ దాతృత్వం వల్ల వాళ్ళు నిరంతరము వాళ్ళ వృత్తి వ్యవహారాలు కొనసాగించుకుంటూ తద్వారా జీవనోపాధి పొందడం అనేది, శాశ్వతంగా జీవనోపాధి పొందడానికి రోటరీ క్లబ్ సహకరించడం అనేది ఈ మిషన్లో ఉండే ముఖ్యమైన ఉద్దేశం. ఈ గ్రాంట్ మాకు అందచేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీరామ్మూర్తి గారికి, అలాగే మా పీడీజీ సురేంద్ర గారికి, మా పాస్ట్ ప్రెసిడెంట్ గోపాలరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కుటుంబ మిషన్లని జాగ్రత్తగా ఉపయోగించుకొని తద్వారా జీవనోపాధి పొందుతూ ఉండాలని లబ్ధిదారులను కోరుకుంటూ రోటరీ క్లబ్ గూడూరు వాళ్ళు మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.